India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Ram sir. Namaste andi. Pillala visualization eppudaithe manam start chesamo parents nunchi vache question eppudu adigedi entante kaasta vaalla vaipu monitoring taggichi edaithe abba homework min cheptene chestadu games aadetappudu mem involve aithene aadtaru మేము వెళ్తేనే వస్తారు అన్న పాయింట్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. మా పాత్ర లేకుండా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునేలాగా మేము ఏ విధంగా ట్యూన్ చేయొచ్చు అలానే వదలాలంటే మా మనసుకు కూడా కష్టంగానే ఉంటుందని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు పేరెంట్స్. ఇవాటి జనరేషన్లో పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నా లేదంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నా తల్లి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఏ విధంగా తయారు చేయొచ్చు పిల్లల్ని? యాక్చువల్గా మనం మానిటర్ చేస్తేనే పిల్లలు చదువుతున్నారని, మేము ఉంటేనే సరిగ్గా బిహేవ్ చేస్తున్నారని, మేము ఉంటేనే పర్ఫామ్ చేస్తారని, ప్రతి విషయం మేము పట్టించుకోవాలని, నిద్ర లేపడానికి కూడా మా సహాయం అవసరమని, పొద్దున్నే చేయవలసిన పనులు మేము ప్రతిరోజు గుర్తు చేస్తే తప్ప చేయట్లేదని, సో ఇన్ని విషయాలు కంప్లైంట్ ఇచ్చే తల్లిదండ్రులు నాకు చాలామంది కనిపిస్తారు. నిజానికి అది తల్లిదండ్రుల కంప్లైంట్ కదా, ఒరిజినల్గా చెప్పాలంటే అది పిల్లల కంప్లైంట్. ప్రతి దాంట్లో మా పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, మాకు అసలు స్పేస్ ఇవ్వట్లేదు. వీళ్ళు చెప్తే కానీ చెయ్యరని అనుకుంటారు, కానీ మాకు చేయాలని తెలీదా, చేసే లోపల వచ్చి చెబుతుంటారుగా. చెప్పకపోతే వీళ్ళు చెయ్యరేమో అన్న భయం వాళ్ళకి. వీళ్ళు చెయ్యని వాళ్ళు కొంతకాలం తర్వాత పిల్లలు ఎలా తయారవుతారంటే, చేయకపోయినా చాలా ఆరంగా ఉంటారు, ఎందుకంటే ఎలాగూ మన వాళ్ళు వచ్చి గుర్తు చేస్తారు కదా. తెల్లవారిందని తెలిసినా పడుకుందామని ఎందుకు పడుకుంటారంటే, నిజంగా అంత తెల్లవారితే ఈ పాటికి మా అమ్మ వచ్చి లేపాలిగా, లేపలేదా? కాబట్టి తెల్లవారితే ఖచ్చితంగా లేపుతారని మీరు అలా అలవాటు చేశారు. ఇప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుందంటే, భలే వాళ్ళు అండి అలవాటు అలా వదిలేశాం కూడా, అలా వదిలేస్తే 11-12 దాకా కూడా పడుకుంటున్నారు అని అన్నాం. ఎన్ని రోజులు పడుకుంటారు? అంతరోజు చూసే ఓపిక తల్లిదండ్రులకు లేదు. వీళ్ళను హైపర్ విజిలెంట్ పేరెంట్స్ అంటారు. హైపర్ విజిలెంట్ పేరెంట్స్ అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ప్రతిదీ వాళ్ళ చుట్టూ ఒక డేంజర్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. డేంజర్ ఏదో ఉంది అని. ఏంటి డేంజరు? మనం చూడకపోతే ఏం జరిగిపోతుందో, మనం చెప్పకపోతే కరెక్ట్గా చేస్తారో లేదో, నేను హోంవర్క్ గుర్తు చేయకపోతే చేయకుండా ఉంటారేమో, నేను నిద్ర లేపకపోతే నిద్రపోతుంటారేమో, ఈ ఆందోళనే సరిపోతుంది. ఈ ఆందోళన ఇది హైపర్ విజిలెంట్. ఇది ప్రతి యాక్టివిటీలో మన పాత్ర లేకపోతే యాక్టివిటీ సక్సెస్ఫుల్గా వీళ్ళు చెయ్యలేరు అన్న నిర్ణయానికి వచ్చి, అవతల వాళ్ళు మీ సజెషన్స్ మీద ఆధారపడేటట్టు చేసేది మనమే. ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే, ఏదైనా చేస్తున్నప్పుడు ఏ పర్లేదు, ఏదైనా తేడా ఉంటే మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటారు. సో ఇలా ఈ హైపర్ విజిలెంట్ పేరెంట్స్ ఏంటంటే, ప్రతిదీ మానిటర్ చేయడం, ప్రతి దాంట్లో మన పాత్ర ఉండాలనుకోవడం, చేస్తున్నా సరే ఏదో ఒక సజెషన్స్ ఇస్తూ ఉండడం, పిల్లల్ని ఇండిపెండెంట్గా ఎదగకుండా చేయడానికి కారణం ఈ హైపర్ విజిలెంట్ పేరెంట్స్. ఇండిపెండెంట్గా అంటే వాళ్ళకు వాళ్ళే ఎదగడానికి ప్రయత్నించాలంటే ఒక ఫెయిల్యూర్ ఉండాలి, ఒక సక్సెస్ ఉండాలి. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ నుంచి పాఠాలు నేర్చుకొని వాళ్ళు ఎలా ఎదగాలో నేర్చుకోవాలి. సో ఈ హైపర్ విజిలెంట్ ఏం చేస్తారంటే, వాళ్ళు చేస్తున్న ప్రతి పని ఫెయిల్ కాకుండా చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం ఉందే, అదే పెద్ద పొరపాటు. ఎందుకంటే నేర్చుకునేదంతా, లెర్నింగ్ జరిగేదంతా ఫెయిల్యూర్ నుంచే జరుగుతుంది. అక్కడ నుంచే కదా ఏది రాంగ్ ఏది రైట్ అని తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు నేను అన్నం తినను అలిగాను అని అన్నాను, ఏం చేస్తుందమ్మా? బతిమిలు అడిపెడుతుంది. ఎన్ని రోజులు తినకుండా ఉంటావు? నువ్వు చేసింది తప్పు, నీ తప్పుకి నువ్వే అలిగావు, తినకుండా ఉండట్లేదు. నువ్వు తప్పు తెలుసుకొని తినాలి. నేనైతే తినమని చెప్పాను, నీకు తినాలనిపించినప్పుడు తిన. ఇలా అమ్మ ఉండగలదా? అవ్వచ్చు సార్. ఉండలేదు. నేను చెప్పేది ఏంటంటే, మనం జీవితంలో వాళ్ళ జీవితంలో రావాలనుకున్న ఫలితాలు ఒకటైతే, ఆ ఫలితాల కోసం మనం చేసే ప్రయత్నాలు వాటి దిశగా ఉండవు, ఇంకో దిశలో ఉంటాయి. ఉదాహరణకి నా దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ. ఇది యాక్చువల్లీ లైఫ్ ట్రాక్. ఇది పిల్లలు అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ ట్రాక్ మీద పిల్లలు సరిగ్గా నడవటం కోసమని దీన్ని నడిపిస్తారు. ఇలా ఇక్కడ నడిపించి ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు వాళ్ళు, ఎందుకంటే సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఈ సపోర్టుని ఇలా ఇలా తీసుకుని, ఈ రెండు రంగులు ఏంటంటే ఇవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ నుంచి పడి తర్వాత వాళ్ళు కాస్త పెద్దయినా సరే వాళ్ళు ఇంకా స్టిల్ వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ నిర్ణయాల పట్ల, వాళ్ళకి ఏం కావాలో ఇవన్నీ తల్లిదండ్రులు నిర్ణయిస్తూ ఉంటారు.
మనకు జనరల్గా పిల్లల్ని కాస్త పెద్ద అయిన తర్వాత అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత వాడు అడల్ట్గా చూసే అలవాటు లేదు. వాళ్ళని కూడా పెద్దల్లాగా గౌరవిస్తే పెద్దల్లాగా బిహేవ్ చేస్తారు, కానీ మనకు అలవాటు లేదు. చిన్నపిల్లలే అనుకుంటారు, ఎంత పిల్లలైనా అమ్మకు నాన్నకు పిల్లలు పిల్లలే. సో ఇలా సపోర్ట్ ఇవ్వకపోతే ఇక పడిపోతుంది. సో సపోర్ట్ ఇస్తారు, ఇక్కడికి ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ దాకా అయిపోతుంది, మళ్ళీ సపోర్ట్ ఇస్తారు, ముందుకు వెళ్ళాల్సిందే. ఇలా చివరికి జీవితంలో ముందుకు వెళ్ళేదాకా ఎంతకాలం ఓపికంటే అంతకాలం సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి దీనికి ముందుకు వెళ్ళే శక్తి లేదు, మీరు తోస్తే తప్ప ముందుకెళ్ళదు. నేనే ఉంటానంటే తల్లిదండ్రులు ప్లీజ్ క్రియేట్ ఎ కండిషన్, పిల్లల్ని మీరు తయారు చేసి స్ట్రాంగ్గా మార్చడం కోసమని ఈ ట్రాక్లో ఈ కార్ని నేను సెట్ చేస్తున్నాను. సో మీరు ఒక్కసారి పిల్లల్ని ట్రాక్లో ఉంచి వాల్యూస్ను నేర్పించి మీరు చేసే చేయాల్సింది ప్రోత్సహించడమే. హైపర్ విజిలెంట్ పేరెంట్స్ ఎప్పుడు డేంజర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎప్పుడు మానిటర్ చేస్తారు, ఆందోళనలో ఉంటుంటారు. అలా కాకుండా జీవితం మీద నమ్మకంతో పిల్లల్ని స్వేచ్ఛగా ఎక్స్పెరిమెంట్ చేయించండి. మీరు ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళకి ప్రమాదం జరగకుండా చూసేవాళ్ళే తప్ప ఎక్స్పెరిమెంట్ చేయకుండా చేసేవాళ్ళు కాదు, వాళ్ళ తరఫున మీరు హోంవర్క్ చేసేవాళ్ళుగా కాదు. సో లైఫ్ కండిషన్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత మీరు చేయవలసింది కేవలం ప్రోత్సహించడమే. మీరు ప్రోత్సహించడానికి ఒక్కసారి వదిలేస్తే ట్రాక్లో సెట్ అయిపోతారు, లైఫ్ స్టేజెస్ని దాటి స్వయంగా వాళ్ళ ముందు దూసుకెళ్ళే స్థితిని పొందుతారు. ఇలా పేరెంట్స్ కనుక ఆలోచించి పిల్లలకి ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, రిస్క్ తీసుకోవడం, రిస్క్ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం, ఆ రిస్క్ తీసుకోవడం, రిస్క్ నుంచి పాఠాలు నేర్చుకోవడం, నేర్చుకున్న పాఠాలని జీవితంలో అన్వయించడం, ఇవి మనం కోరుకునేది పిల్లల దగ్గర నుంచి. ఎంతకాలం అని పిల్లలు కొంతకాలం ఉన్నట్టుండే పిల్లలు, పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు దే బికమ్ హ్యాండిక్యాప్. అన్నీ బాగా ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంతకంటే బలహీనత ఏముండదు, మీరు ఇంత చేసినా సరే. కాబట్టి సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హైపర్ విజిలెన్స్ నుంచి వాళ్ళని సపోర్టివ్ పేరెంట్స్గా ఉండండి, ఎంకరేజింగ్ పేరెంట్స్గా ఉండండి, రిస్క్ తీసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి, రిస్క్ తీసుకున్న తర్వాత రిస్క్ నుంచి నేర్చుకున్న పాఠాలని అప్లై చేసేటట్టు చేయండి. సో ఇలా చేసినప్పుడు విజువలైజేషన్లో ఏంటంటే మనిషి ఏదైనా ముందుకెళ్ళాలంటే భయపడే వాళ్ళకి భయం లేకుండా ఏదైనా సరే స్వయంగా తను పరీక్షించి తను ప్రయత్నించాలన్న భయం లేకుండా ఆ ధైర్యాన్ని కల్పించేది విజువలైజేషన్. అలాగే విజువలైజేషన్ ద్వారా ఫ్యూచర్లో లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో పిల్లలు నిర్ణయించుకునే అవకాశం విజువలైజేషన్ కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నేను చెప్పు ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉంటావు అంటే అప్పుడు ఇట్లా పైకి చూస్తారు, 5 ఏళ్ల తర్వాత ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. ఈ విజువలైజేషన్ అరే 5 ఏళ్ల తర్వాత నేను ఫలానా ఇలా ఎలా ఉండాలి అని తను అనుకోకుండా పోతే ఎటు వెళ్తుంటే జీవితం అలా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సో పిల్లల్ని పేరెంట్స్ పాత్ర చాలా ఉంది, అట్లాగే పిల్లల్ని కూడా స్వయంగా నిర్ణయం తీసుకోవడం ఎలా, విజువలైజేషన్ ద్వారా తమ భవిష్యత్తును ఎలా నిర్ణయించుకోవాలి అన్న అవకాశం మన విజువలైజేషన్లో కల్పిస్తుంది. 3rd batch విజువలైజేషన్ September 15 నుంచి స్టార్ట్ అవబోతుంది, కాబట్టి ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, బట్ ప్రతి పాయింట్ని అయితే మనం టచ్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ నేను మీ సైడ్ నుంచి ఆడియన్స్కి చెప్పేది ఒకటే, విజువలైజేషన్తో పాటు ఎవరైనా సరే పేరెంట్స్ కౌన్సిలింగ్ పిల్లలకి ఇప్పించాలి అనుకున్నా లేదా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్న పేరెంటింగ్కి సంబంధించి రామ్ జలదుర్గం గారు అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడేది ఏంటంటే, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే మా ఎపిసోడ్స్ కనుక చూసుంటే, నావి కానివ్వండి నాగరాజ్ గారితో చేసిన ఎపిసోడ్స్ కానివ్వండి చూసుంటే, ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ విపరీతంగా ఉంటుంటాయి. ఆ ఫేస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి రామ్ సార్తో మాట్లాడాలనుకుంటున్నాం లేదా పర్సనల్గా కొన్ని సెషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అన్నా కానీ రామ్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు. దాంతోపాటు స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి మా ఎపిసోడ్స్ చూసి ఒకసారి రామ్ సార్ స్కూల్కి వస్తే బాగుండు ఒక సెషన్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్నాం, ఖచ్చితంగా మేమైతే టైం ఇస్తాం. ఏ డౌట్ ఉన్నా కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ దాంతోపాటు September 15 సెషన్ ఉండబోతుంది, దానికి ఎన్రోల్ చేసుకోవాలనుకున్న కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.